మీ డ్రీమ్ గోల్స్ ఏమైనా ఉన్నాయా? నా డ్రీమ్ ఏంటి, మంచి ఒక స్కూల్ పెట్టాలి, డ్యాన్స్ స్కూల్. అవును, అది ఎట్టంటే కళాక్షేత్ర అట్లా పెట్టాలి, పెద్ద బ్యూటిఫుల్ యూనివర్సిటీగా, భరతనాట్యం, కూచిపడి, కథక్, కథకళి, ఒరియా, మణిపురి అంతా పెట్టాలి, ఫ్లూట్ క్లాస్, ఫ్లూట్, వీణ, మృదంగం, సితారు ఇట్లా పెట్టి. మీకు గురుద్రోహం చేసిన వెళ్ళారా అంటే బ్రహ్మానందం భాషలో చెప్పాలంటే గురుగారు గురుగారు అంటూ ఈ బ్యాచ్ ఉందా మీకు? తిడతాము, తిట్టాను, కొందరిని కొట్టాను కూడా. కానీ సిల్క్ స్మిత్ని కొట్టారా మీరు? తెలియదు సార్, అమ్మాయికి ఎలా ప్రవర్తించాలని తెలీదు. నేను మా గురువుగారు చాలా మంది అంటారు కదా, కొంచెం అమ్మాయి లాగా బిహేవ్ చేస్తాడు శివశంకర్ మాస్టర్, అదోలాగా నడుము తిప్పుతుంటాడు ఇట్లా అంటారు కదా, మీకేమి ఇబ్బంది కనిపించదా? జాగ్రత్త, సంపేస్తున్నా కొడక. కాకపోతే మీకు ఇద్దరు గొడవ అన్నారు కదా, అంటే ఈ పరరాష్ట్రం వాళ్ళు వెళ్ళిపోమని గొడవ చేస్తారు కదా. శివలింగ అని ఒక పిక్చర్, అతను వచ్చి హీరో, నేను వచ్చి ఒక పి వాసు గారు నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. దాన్ని పాడు చేశారని కూడా, క్యారెక్టర్ పాడు చేశారు. ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేశారు, నాకు ఎందుకు రాబ్బాను, ఎందుకు చెప్తున్నానంటే మీకు బాధ కలిగించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మాస్టర్? నాకు అట్టేం లేదు సార్, వ్యక్తిగత లేదు వృత్తిగతం. ఒక రాత్రి 12 గంటలకు మేము మా ఊరు నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలా, పారిపోవాలా? పారిపోవాలి. సో ఆ సీక్వెన్స్లో నా ఇద్దరు డబ్బులే లేవు, నేను, మా మిస్సెస్, మా ఇద్దరు అబ్బాయిలు. రాత్రి 12 గంటలకు ఏం చెప్తున్నాడు ఇన్స్పెక్టరు, ఈ మహిళా మండలి వచ్చేస్తారు, దయచేసి మీరు ఎక్కడన్నా పొండి, మా వచ్చింటే మాకు తెలీదు, నేను చెప్పి. ఎందుకే ఆ భయపడుతున్నారు, ఏం తప్పు చేయలేదు మాస్టర్ గారు, కానీ ఇల్లు అంత మంచి మీ పెదరుల్లు లాంటి ఇల్లు వదిలేసి వేరే దగ్గర ఉంటారని తెలిసింది, ఆ ఇల్లు అమ్మేశారా, ఆర్థిక సమస్యల ఏంటి అని. ఆవిడ ఏమనుకుని వచ్చిందంటే, మా ఇంట్లో డ్యాన్స్ మాస్టర్ కదా, ఓ పెద్దగా దర్జాగా ఉండొచ్చును, రోజు సినిమాలు, షాపింగ్లు అంతా వెళ్ళొచ్చును అని వచ్చింది. మేము ట్రెడిషనల్ పూజలు, పునస్కారాలు, అది ఇది, వ్రతాలు గెద్దారు. ఆవిడకి 4 ఇంట్లో వస్తే పట్టదు, ఇదంతా ఏం బాగలేదు, మీరు అన్నీ అందరికి పెట్టేస్తే రేపు మనకేంటి పరిస్థితి. పద్మశ్రీ కనీసం మీకు రావాల్సి ఉండే కదా? రాలేదు. ఎందుకు? మగవాళ్ళలో శివాజీ గణేష్ ఎంత పెద్ద ఆర్టిస్టో, ఆడవాళ్ళు మా మనోరమ అంత పెద్ద ఆర్టిస్ట్. షీ డన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్, షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ ఫెంటాస్టిక్. ఆవిడ ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ కూడా కొన్ని అవార్డ్స్ ఇచ్చేశారు, పెద్ద అవార్డ్స్ అంతా ఇవ్వలేదు సార్. నిజంగా శివాలయర్ బిరుదు ఇచ్చారు శివాజీ గణేషన్కి, ఆవిడ కూడా ఇచ్చి ఉండాలి. సో మనం అదృష్టం అనుకుని తప్పుకోవాలి, కానీ అంతదా మన అదృష్టం అని. కానీ మీకు తెలిసి చెప్పడం లేదో, నిజంగా దుర్మార్గులండి. ఆయన మాట్లాడితే కుట్లు తెగిపోయినాయి సార్, ఆపరేషన్ చేసిన కుట్లు ఊడిపోయినాయి. అంత కోపం ఎందుకు సార్? అంత కోపం చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే, ఏడుస్తున్నారు, ఎందుకు టెన్షన్ నేను చెప్తున్నాను అన్నీ సార్, టెన్షన్ వద్దురా, నీకు ఎందుకు టెన్షన్ పెట్టుకోవద్దు. ఆ శివలింగాపురంలో అతని శివుడిగా ఇంకొక అమ్మాయి పార్వతికి వేసి వాళ్ళకి డ్యాన్స్ చెప్పించి వాళ్ళకి ఏదో ప్లాట్ఫామ్ దొరుకుతుంది అతనికి, నాకేం టెన్షన్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒకే విషయం చెప్తున్నాను, కోటి విద్య కోటి కొరకే కదా, కోటి విద్య కోటి కొరకే, ఆ కోటి కొరకే చేస్తున్నారని మనం తెలుసుకుని మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.
హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.